నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు మరో కూడు. తిరుమల తిరుపతి వెంకన్న స్వామి జోలికి వెళితే ఆ స్వామి చూస్తూ ఊరుకోరు. ఆయన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలాగా ఎవరు ప్రవర్తించినా ఆయన చూస్తూ ఊరుకోరు అనేది భక్తులలో ఉన్న నానుడి. దాని ప్రకారం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతిలో వెంకన్న స్వామికి ఎలాంటి అవమానాలు ఎదురవుతా ఉన్నాయో, తిరుమల తిరుపతి ఆలయాన్ని రాజకీయాలకు వేదికగా ఎలా వాడుకుంటున్నారో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా, వెంకన్న స్వామి భక్తులు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా ఎందుకనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవడం లేదేమో అనిపిస్తూ ఉంటుంది. తాజాగా మరొక వివాదం, అలాంటి వివాదం కాదు, ఇది చాలా పెద్ద వివాదం, చాలా దుమారం రేగే వ్యవహారం కూడా. తిరుమల తిరుపతి పాలక మండలి 81 మంది సభ్యులతో జంబో మండలిని ఏర్పాటు చేశారు. ఇదే తీవ్ర విమర్శలకు దారితీస్తూ ఉంది. ఆ 81 మంది బోర్డు సభ్యులలో నేరస్తుల్ని, కొన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, అవినీతి పరులని, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని, కొంతమంది సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిని, ఎన్నికల్లో సహకరించిన వారికి, అలాగే రాబోయే ఎన్నికల్లో సహకరించబోయే వారికి, ఈ విధంగా వాళ్ళకి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు టీటీడీ మండలిలో పదవులు ఇచ్చి టీటీడీ ప్రతిష్ఠని దిగజార్చుతున్నారు, మరింత దిగజార్చుతున్నారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు అని విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నాయంటే, గతంలో టీటీడీ బోర్డు ఒక చైర్మన్, 2-3 ఆహ్వానితులు, సభ్యులు వీళ్ళతో చాలా తక్కువే ఉండేది, ఒక 18 మందితో ఉండేది. ఇప్పుడు ఎంతమందితో? 10 కాదు 20 కాదు 30 కాదు, ఏకంగా 81 మందితో ఆ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. 2018లో 18 మంది సభ్యులు ఉంటాయి టీటీడీ మండలి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని, అంటే బోర్డు సభ్యులను 37కు పెంచారు. సరే, అదే వివాదం అనుకుంటే ఆ 37 కాస్త 2021 వచ్చేసరికి 81 మందికి పెంచడం జరిగింది. వీరిలో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ మండలిలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది. ఎందుకు తీసుకున్నారే వీళ్ళంటే, అంటే ఇంతమందితో బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఇక మీదట సామాన్య భక్తులు, అంటే నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ వెంకన్నని దర్శించుకోవాలంటే ఇప్పటికే గంటలు పడతా ఉంది. మరిన్ని గంటలు భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితి. విఐపి దర్శనాల్లో విఐపీలకు సంబంధించిన ఆ ప్రోటోకాల్ను పాటించడంలో టీటీడీ తరించపోనుంది అని తెలుస్తూ ఉంది. ఈ 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల్ని ఎందుకు తీసుకున్నారయ్యా అంటే, వాళ్ళకి నిర్ణయాధికారం ఉండదు, ఓటోకు కూడా ఉండదు, వీళ్ళు టీటీడీ బోర్డు సమావేశాల్లో కూడా ఏం పాల్గొనరు. వీళ్ళకి కావాల్సిందేంటి? వాళ్ళు ప్రత్యేక దర్శనాలు చేసుకోవాలా, వెంకన్న స్వామిని విఐపి బ్రేక్ దర్శనాలు, వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే వాళ్ళ మిత్రులు, అలాగే వాళ్ళు ఎవరికైనా సిఫారసులు చేస్తే ఆ సిఫారసుల ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా అక్కడ విఐపి బ్రేక్ దర్శనాలు అనమాట. గంటలు సాధారణ భక్తులు ఆపేసి వీళ్ళందరికీ కూడా ఆ దర్శనాలు కల్పిస్తారు. ఇంతమందితోనా? గతంలో 18 మంది బోర్డు సభ్యులు ఉంటే ఆ బోర్డు సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు ఎవరికైనా సిఫార్సు లెటర్లు ఇస్తే వాళ్ళు వీళ్ళకి ఆ విఐపి దర్శనాలు కానీ ఇవన్నీ కూడా అందించడానికే చాలా సమయం పట్టేది. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేక రూములు కేటాయించాలా, వాళ్ళకి కొంతమంది సిబ్బందిని కేటాయించాలా, వాళ్ళకి వాహనాలు కేటాయించాలా, ఇవన్నీ కూడా అవే తలకమించిన భారం అయ్యేది టీటీడీకి. ఇప్పుడు ఆ 18 కాస్త 81 అయ్యింది. ఇంతమందికి విఐపి బ్రేక్ దర్శనాలు, ఇంతమందికి రూములు, ఇంతమందికి మళ్ళీ సిబ్బందిని కేటాయించడం, వాహనాలు కేటాయించడం, ఇదంతా కూడా టీటీడీకి తలకమించిన భారంగా మారబోతోంది. అది పక్కన పెడితే సామాన్య భక్తులకు వెంకన్న స్వామిని దూరం చేస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలకి, నేరస్తులకి, డబ్బున్నోళ్ళకి, రాజకీయ నాయకులకి, రాజకీయ పునరావాస కేంద్రం పునరావాస కేంద్రమే కదా ఇది. అలా టీటీడీ బోర్డులోకి వచ్చిన వాళ్ళందరికీ, వీళ్ళందరికీ వెంకన్న స్వామి దర్శనం ఎక్కువ సమయం ఉండబోతా ఉంది, సామాన్య భక్తులకు దూరం అవ్వబోతా ఉంది. ఇది విపక్షాలు చేస్తున్న విమర్శలు. ఎన్ని విమర్శలు వస్తున్నా, ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఇలాంటి, అంటే వారు మేము గొప్ప నిర్ణయం తీసుకున్నాము జంబో మండలి ప్రకటించి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే టీటీడీ చైర్మన్ చెప్పుకోవచ్చు, కానీ సామాన్య భక్తులకు ఏం సమాధానం చెప్తారు? సరే, విపక్షాల ప్రశ్నలు, ఆ విమర్శలు పక్కన పెడితే ఏం సమాధానం చెప్తారు? ఎందుకు 50 మందితో బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు పెట్టాల్సి వచ్చింది?
ఐదుగురు పది మంది కూడా కాదు, 50 మంది, 81 మంది, 31 మంది బోర్డు సభ్యులు అయితే 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు అనమాట. దీంట్లో మరలా మొన్నటి వరకు సిఫార్సులు జరిగినాయి, కేంద్ర మంత్రులు కూడా సిఫార్సులు చేశారు, ఇదిగో మా వాళ్ళని ఆహ్వానితులుగా తీసుకోండి అని చెప్పేసి అని. ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారనుకోండి, గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ఆయన చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి బోర్డులో అవకాశం ఇవ్వాలని సిఫార్సు లెటర్ రాశారు. ఇది మోదీకి అమిత్ షాకి తెలియకుండానే కొంతమంది అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అక్కడ కేంద్ర మంత్రులతో లాబింగ్ జరిపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదో విధంగా పనులు చేయించుకోవాలంటే టీటీడీలో ఒక పదవి ఇస్తే సరిపోతూ ఉంటుంది. కొంతమంది సిఫార్సు చేశారు, అయితే బయటకు పడింది అది. అయితే కేంద్రంలోని పెద్దల హెచ్చరికలతో, బీజేపీ పెద్దల హెచ్చరికలతో కేంద్ర మంత్రులు అయితే కొంత విరమించుకున్నారు. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనకు నచ్చిన వారిని ఇట్లా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. టీటీడీ చైర్మన్ ఇష్టం అనుకోండి, కానీ నడిపించేది ఎవరో కూడా అందరికీ తెలుసు కదా. ఎవరయ్యా దీంట్లో ఉన్నది అంటే, నేను ముందుగా చెప్పే కదా, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో సహనిందితుడిగా ఉన్న ఇండియా సిమెంట్స్కి మరొకసారి బోర్డులో అవకాశం కల్పించారు. అలాగే మై హోమ్ అధిపతి జూపల్లి రామేశ్వరరావు కూడా రెండోసారి అవకాశం కల్పించారు. ఆ రామేశ్వరరావు గారు ఎవరో మీ అందరికీ తెలుసు. ఏ ఛానళ్ళు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయో, ఆ ఛానళ్ళు ఎలాంటి కథనాలు ప్రసారం చేస్తూ ఉంటాయో కూడా ప్రతిరోజు అందరూ చూస్తూనే ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో సహనిందితుడిగా ఉన్న హెటిరో డ్రగ్స్ పార్థసారథి రెడ్డికి కూడా బోర్డు సభ్యుని చేశారు. అలాగే ఎంఎస్ఎన్ ఫార్మా ల్యాబ్స్ ఫార్మా కంపెనీల అధినేత, జడ్చర్లలో రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనే మన్నె జీవన్ రెడ్డికి కూడా అవకాశం కల్పించారు. అలాగే క్యాప్రి గ్లోబల్ ఎల్ఐసి హౌసింగ్ స్కామ్లో సిబిఐ కేసులో నిందితుడు ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త రాజేష్ శర్మకు కూడా పాలక మండలిలో సభ్యత్వం కల్పించారు. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నేరాభియోగాలతో అరెస్ట్ అయిన మాజీ చైర్మన్ కేతన్ దేశాయిని స్వామి సన్నిధికి ఆయనను కూడా తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా నిందితులే ఏదో ఒక కేసులో. అలాగే పురిచేదులో కాంగ్రెస్ సర్కారు పతనానికి కారణమై బీజేపీకి సహకరించినట్లు ఆరోపణలున్న మల్లాడి కృష్ణారావుకి ముందస్తు ఒప్పందం ప్రకారమే టీటీడీ సభ్యత్వం దక్కిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే మరికొంతమంది త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతా ఉంది, చాలామంది మంత్రి పదవులపైన ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. అలా మంత్రివర్గంలో ఎవరికైతే స్థానం కల్పించలేకపోయారో వాళ్ళలో కూడా కొంతమందికి, 2-3 ఎమ్మెల్యేలకు కూడా ఈ బోర్డులో స్థానం కల్పించారు. వాళ్ళైతే కొంతమంది ఇదన్నా దక్కిందిరా బాబు అని కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కానీ కొంతమంది మాకు మంత్రివర్గంలోనే స్థానం కావాలని మరికొంతమంది మంగుపట్టుబడుతూ ఉన్నారు. మరి అవేమవుతుందైతే చూడాలి. ఇది మొత్తానికైతే ఇది పరిస్థితి. ఈ బోర్డు సభ్యుల్లో ఒక్కొక్కరికి కూడా విఐపీ బేక్ దర్శనాలకు సంబంధించి ప్రతిరోజు ఒక 20 టికెట్లను కేటాయించడం జరుగుతుంది. 20 అంటే ఇప్పుడు మొత్తం 80 మంది అయ్యారు. 80 మంది అంటే బ్రేక్ దర్శనాలతో పాటు మరికొన్ని ప్రత్యేక దర్శనాలు ఉంటాయి, ఆ టికెట్లు కూడా కేటాయిస్తూ ఉంటారు. అంటే వీళ్ళకే కాకుండా వీళ్ళ బంధువులకి, వీళ్ళ సిఫార్సు లేఖలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి, ఈ 81 మంది కాకుండా మరలా రాష్ట్ర మంత్రులు కొంతమంది ఇస్తారు, చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇస్తారు, కొంతమంది ఎంపీలు సిఫార్సు లెటర్లు ఇస్తారు. ఇలా ఇంతమంది సిఫార్సు లెటర్లు బ్రేక్ దర్శనాలు అంటే సామాన్య భక్తుడి పరిస్థితి ఏంటి? వెంకన్న స్వామిని సామాన్యుడికి దర్శించుకునే అవకాశాలు ఉన్నాయా? గతంలో ప్రతిరోజు కూడా ఒక 2500 బ్రేక్ దర్శనాలు ఉండేయట ప్రతిరోజు కూడా. ఆ తర్వాత అవి 3000 అప్పుడప్పుడు ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక 4000 బ్రేక్ దర్శనాలు ప్రతిరోజు ఉంటాయి. అంటే సుమారు 4 గంటల పాటు సాధారణ భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకోలేరు. మరి 81 మందికి మరి మండలంలో చోటు కల్పించారంటే ఎన్నవుతాయో ప్రతిరోజు చూసుకోండి. ఒక 4000-5000 సిఫార్సులు వస్తాయన్నమాట. అన్ని బ్రేక్ దర్శనాలు ఉంటాయి ఆ టికెట్లకు సంబంధించి. అదీ పరిస్థితి ఇప్పటికే గంటల పాటు సాధారణ భక్తులని క్యూలో నుంచోబెట్టడం వల్ల చాలా చోట్ల కూడా ఆందోళన జరిగాయి, చాలాసార్లు కూడా భక్తులు చేశారు. ఇప్పుడు మరింత సమయం పెరిగే అవకాశం ఉంది కాబట్టి భక్తులు మరింత ఆందోళనకు దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి దీనిని టీటీడీ ఎలా పరిష్కరిస్తుంది ఏంటి అనైతే చూడాలి. మొత్తానికి జంబో మండలి పైన అయితే చాలా విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. గతంలో కూడా నేను చెప్పగలిగి 2 ఏళ్ల కాలంలో బస్సు, తిరుమల బస్సు టికెట్ల పైన అన్యమత ప్రచారం చేయడం కానీ, టీటీడీ దాని ఛానల్కు సంబంధించిన చైర్మన్ పృథ్వీరాజు గారి రాసలీలు కానీ, ఇలాంటివి చాలా జరిగినాయి. అన్యమత ప్రచారాలని అవని ఇవని, అలాగే టీటీడీ ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటిని విక్రయించాలని చూడడం, లడ్డూ రేట్లను పెంచడం, ఇలా ఒకటా రెండా మెల్లమెల్లగా వెంకన్న స్వామి సామాన్యుడి భక్తుడికి దూరమైపోతూ ఉన్నాడేమో. ఇక మొత్తం టీటీడీ ఆలయాన్ని ఇదంతా కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా నేరస్తులకి,
ఆర్థిక నేరస్తులకి, సిబిఐ కేసులో ఉన్న వాళ్ళకి వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి టీటీడీని నేరాల నిలయంగా ఏమైనా మార్చేస్తారేమో అనేది విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. మరి చూద్దాం, మరి ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే సామాన్య భక్తులు ఈ జంబో పాలక వర్గాన్ని ఏదైతే మండలి ఉందో దీన్ని ఆహ్వానించగలరా లేదంటే వ్యతిరేకిస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టీటీడీ ఏ విధంగా సమాధానం చెప్పుకుంటుందో, సర్ది చెప్పుకుంటుందో కూడా వేచి చూడాలి. ఈ వీడియో పైన ఈ 81 మందితో జంబో మండలం ఏర్పాటు చేయడం పైన మీ అభిప్రాయాలు కూడా, మీరు కూడా వెంకన్న భక్తులైతే మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.